స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుకుంటే మీరన్న ఇప్పుడు ఒక ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులు హీరో పక్కన పెడదాం, సెకండ్ గ్రేడ్ ఇప్పుడు రావు రమేష్ లాంటి వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా రెమ్యునరేషన్ అది తెలిసి డైలీ ఇంతని చాలా హ్యూజ్లోనే ఉంటుండొచ్చు. వీళ్ళకి చెప్తే మీరు కొంత తగ్గించుకోండి, సర్దుబాటు చేసుకోండి అంటే వింటారా? చేస్తారండి. నేను రావు రమేష్ సినిమా చేశాను, రావు రమేష్ గారితో సినిమా చేశాను నేను. 7 డేస్కి ఒక 7 డేస్కి ఆయనతో మాట్లాడుకున్నాను నేను ఒక అమౌంట్. ఆయన క్యారెక్టర్ నచ్చిన తర్వాత ఆయన నాతో మాట్లాడి ఉండదు సార్, నాకు ఇక్కడ మనీ విషయం కాదు, క్యారెక్టర్ నచ్చింది, మీరు క్యారెక్టర్ని చంపివద్దు, ఇంకా ఎక్స్ట్రా డేస్ అయినా నేను చేయడానికి రెడీగా ఉన్నా, ఎక్స్ట్రా డేస్ అయినా నేను చేయడానికి రెడీగా ఉన్నా, నాట్ ఓన్లీ మనీ. మరి ఇంత ఫ్లెక్సిబుల్ అక్కడ ఆయన మరి ఫ్లెక్సిబిలిటీ ఉన్నాడా లేకపోతే ఆయన డిమాండ్ చేశాడా? మరి ఫ్లెక్సిబుల్గా ఉన్నప్పుడు అడగడానికి భయం ఎందుకు? కాదు ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనము మనమే తీసుకొస్తున్నాం, మనం తీసుకొచ్చే చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం, బాబు మీకు ఇదిగో ఇవాళ డేట్స్ నాకు 10 రోజులు ఇచ్చేయండి, మీకు 15 లక్షలు ఇస్తా, మేనేజర్ నీకో లక్ష ఇస్తా, మనం చేస్తున్నాం ఇది. ఆర్టిస్టులు తప్పంటానికి లేదంటాను నేను ఇక్కడ, మీకు టెక్నీషియన్స్ కెమెరామెన్ తప్పంటానికి లేదు. అంటే ఇంకొక ప్రొడ్యూసర్ ఇంకో ప్రొడ్యూసర్ శత్రువు, ఒక ప్రొడ్యూసర్ ఒక ప్రొడ్యూసర్ శత్రువు. ఆ ప్రొడ్యూసర్ డేట్స్ రాకుండా ఈ ప్రొడ్యూసర్ సినిమా చేయాలని 8 సంవత్సరాల నుంచి నేను ఒక్కటి అడుగుతాను, మీరు మళ్ళీ యూట్యూబ్లో కొట్టండి నేను అబద్ధం చెప్తే, 8 సంవత్సరాల నుంచి 5 6 నిర్మాతలు మాత్రమే సినిమా చేస్తున్నారు ఈ అందరు హీరోలతో. కొత్తగా ప్రొడ్యూసర్ ఎవరైనా వచ్చారా? పేర్లు కూడా మీకోసం చెప్తా, దిల్రాజు గారి ఆఫీస్, యువి క్రియేషన్స్, సితారా ఎంటర్టైన్మెంట్, మైత్రి మూవీస్, A1 ఎంటర్టైన్మెంట్ అది వాళ్ళది, శంకర మురళి వాళ్ళది, శంకర అని శంకర్ అని వాళ్ళది ఒకటి, అలాగే బాగువాల ప్రసాద్ గారు, అలాగే బన్నీ వాసు గారు ఆఫీస్, గీతా ఆర్ట్స్, జిత్రి, అంటే 8 కంపెనీలు తప్ప ఒక్క కంపెనీ ఎక్స్ట్రా ఉందా? ఇది నేను చెప్పిన దాంట్లో కొత్త కంపెనీ ఫలానా వచ్చి కంపెనీ ఉంది, రోజు నిర్మాతలు వస్తున్నారు, వాళ్ళందరి కోసం మనం ప్రక్షాళన చేయాలి, వాళ్ళందరికీ అవగాహన చెప్పాలని మీరు ఏమైనా చెప్తే నేను కూడా బుక్ పట్టుకొని బల్పం పెన్ను పట్టుకొని నేను కూర్చుంటా వచ్చి తీస్తుంది. 8 సంవత్సరాల నుంచి మీరే కదా, మరి మీకెందుకు మళ్ళీ నోట్సు, మీకెందుకు నోట్సు? నేను అడుగుతుంది ఒకటే, నోట్స్ మాకు ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు కాబట్టి ఉంటే నోట్స్ కావాలి. మీరు ఛాంబర్లో కూర్చొని మాకు నోట్స్ కూర్చుకొని మేము రోజుకి 15 రోజులు బట్టి రోజుకి స్కూల్కి వెళ్తున్నట్టు ఉదయం 10కి వచ్చి 3 గంటలకు కూర్చొని మేము మాకు తెలియదని రావచ్చు, కానీ 8 సంవత్సరాల నుంచి ఈ బిగ్గెస్ట్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుంది మీరే కదా. ఇది నేను అబద్ధమైతే మీరు యూట్యూబ్లో చూడండి, ఫలానా సినిమా కుమార్ గారు మీరు తప్పు మాట్లాడారు, ఫలానా సినిమాలు రోజుకి కొత్త కొత్త నిర్మాతలు వస్తున్నారు కదా, ఒక్క కొత్త నిర్మాతకు డేట్ ఇచ్చారా వీళ్ళు? ఈ 8 సంవత్సరాలు సురేష్ బాబు గారు ఎన్ని సినిమాలు తీశారు? ఈ 8 సంవత్సరాలు అరవింద్ గారు ఎన్ని సినిమాలు తీశారు? ఈ 8 సంవత్సరాల్లో ఇంకా పెద్ద 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 సీనియర్స్ ఉన్నారు, ఎవరు తీశారు? ఏసీఎన్ సునీల్ గారు, ఆయనే కంటిన్యూ చేసుకొస్తున్నాడు, దిల్రాజు గారు కంటిన్యూ చేసుకొస్తున్నారు. నేను వివక్ష కాదు, వాళ్ళు చేస్తున్నారని వివక్ష కాదు. ఆ 8 మంది కోసం మీరు ఎందుకు స్కూల్ పెట్టారు? సో మళ్ళీ ఇప్పుడు చిన్న సినిమాలకు గడ్డు కాలమేనా అయితే ఈ పరిస్థితిలోనే ఉంటే? ఫైనల్ మీరు మాటనండి, చిన్న సినిమాలే కాదు చిన్న నిర్మాతలకు కూడా గట్టి కాలమే. చిన్న సినిమా ఎందుకు అంటున్నానంటే 1వ తారీఖు స్కూల్ స్టార్ట్ అయింది, ఇవాళ 16వ తారీఖు వచ్చింది, రోజుకి స్కూల్కి వెళ్తున్నాం వస్తున్నా, స్కూల్కి వెళ్తున్నా వస్తుంది. నేను వెళ్ళలేదు ఆ స్కూల్లో, నేను లేను ఎందుకంటే నాకు వద్దు, ఆల్రెడీ నాకు చూసి తెల్లటిలో వచ్చి కలర్ వేసాను కనుక ఈ స్కూల్ నాకు వద్దు అని చెప్పాను. నేను సెలవు పెట్టాను, వీళ్ళందరూ స్కూల్కి వెళ్తున్నారు, డైలీ వస్తున్నారు, ఇవాళ ఏదో మళ్ళా 6 సినిమాలకు ఏదో పర్మిషన్ ఇచ్చారు. ఈ 16 రోజులు స్కూల్లో మనకు నోట్స్ ఏంటి, ఎప్పుడు ఎగ్జామ్స్, ఎప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ లేదు, క్లారిటీ లేదు, ఎప్పుడు మనం ఏమి సాధించాం, మొత్తం టోటల్గా మనం ఎంత చదివాం, ఎంతెంత మార్కులు వచ్చాయి, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి, అంటే ఉదాహరణ ఇవన్నీ మనం 8 మంది నిర్మాతలు కూర్చొని మాట్లాడుకోలేదా? ఆ హీరోలు ఏమైనా మన శత్రువులా? మన ఇంట్లో మనుషులే కదా, ఆ కెమెరామెన్ అవ్వచ్చు, ఆలా అవ్వచ్చు, టెక్నీషియన్ అవ్వచ్చు, మన ఇంట్లో మనుషులే కదా, మనందరూ కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయేదానికి ఇప్పుడు షూటింగ్లో బంద్ పెట్టి ఇవన్నీ మనం ప్రక్షాళన చేయడం, ఏం ప్రక్షాళన చేస్తామని అడుగుతున్నా. నేను ఒకటే కారణం ఇస్తానంటే కాదంటారా? నేను 10 మొత్తం టోటల్గా ఇదే రెమ్యునేషన్ ఇస్తానంటే కాదంటారా? ఇవ్వను అంటే 8 మంది మీరు షూటింగ్ ఆపేయండి, 21 మంది అన్నారు, 21 మందిలో యాక్టివ్ ప్రొడ్యూసర్స్ 8 మంది, ఆ తర్వాత తక్కువలు ఆఫ్టర్ ప్రొడ్యూసర్స్, అప్పుడప్పుడు సినిమా తీసే ప్రొడ్యూసర్స్ కదా, మరి ఈ నష్టం ఎవరు భర్తీ చేస్తారు?
చిన్న సినిమాలు అంటే ఇండస్ట్రీని నమ్ముకొని ఒక 150 సినిమాలు షూటింగ్ జరుగుతుంటాయి. ఇండస్ట్రీని నమ్ముకొని టెక్నీషియన్లు బతికిచ్చేది, కార్మికుని బతికిచ్చేది ఆ 150 సినిమాలే. ఆ 150 సినిమాలో 90 సినిమాలు రిలీజులు కావు, నష్టాల్లోనే ఉంటాయి. 60 సినిమాలు రిలీజ్ అవుతాయి, అది నష్టం వస్తుందో లాభం వస్తుందో పక్కన పెడితే ఈ 90 సినిమాలే ఇండస్ట్రీని కాపాడుతున్నాయి. వస్తుంటారు వెళ్తుంటారు, వస్తుంటారు వెళ్తుంటారు. ఈ 90 సినిమాలు కార్మికుని కాపాడుతాయి. ఈ 21 సినిమా ఎప్పుడు ఇండస్ట్రీని కాపాడదు. కాకపోతే గ్లామర్ ఫీల్డ్కి ఆ 21 సినిమా దీనికి తోడవ్వాలి. ఈ 90 సినిమాలకు ఆ 21 తోడైతే ఇస్ ద గ్లామర్ ఫీల్డ్ సినిమా ఇండస్ట్రీస్. ఈ 90 సినిమాలు సపరేట్, ఆ 21 సినిమా సపరేట్ అయితే మళ్ళీ పనికిరాదు. ఎందుకంటే మీకు జనాలు రావాలి, జనాల్లో హంగామా రావాలి, జనాల్లో ఎక్కడైనా ఉండాలంటే ఆ 21 సినిమా దీనికి తోడవ్వాల్సిందే. కానీ మళ్ళీ వాళ్ళకేమైనా అవసరం అయితే ఈ 90 మంది వాళ్ళకు తోడవ్వాల్సిందే. ఇది ఇండస్ట్రీ, పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ. బిగ్ అండ్ స్మాల్, ఇది బిగ్ అండ్ మిడిల్ అండ్ స్మాల్. నేను చెప్పేవి చాలామందికి ఇబ్బంది కలగవచ్చు, నేను చెప్పేవి నిజాలు. ఈ నిజాలు కావా చెప్పండి. మీరు అన్నీ చేసి నష్టాలు పెట్టి ఎవరి మీద పడేశారు, ప్రేక్షకుల మీద తీసుకొచ్చి భారం పడేశారు. ఆ ప్రేక్షకుల మీద బడ్డను మొత్తం ఒక నెట్టు మీద ఒక బునుబండ వేశారు. ఆ బునుబండని ఈరోజు రోజుకి వారం రోజుకి థియేటర్లోకి వెళ్ళే ప్రేక్షకుడు వారానికి ఒక చుట్టూ వెళ్ళడం మొదలుపెట్టాడు. వారానికి ఒక చుట్టూ వెళ్ళే ప్రేక్షకుడు నెలకు వెళ్ళడం మొదలుపెట్టాడు. నెలకు వెళ్ళే ప్రేక్షకుడు 6 నెలలకు వెళ్ళడం మొదలుపెట్టాడు. దాంట్లో కొంత మనం ఏంటంటే ఓటీటీలో చూద్దాం, ఏటీటీలో చూద్దాం, లేకపోతే మనం దేంట్లోనే చూసుకుందాం. ఈ థియేటర్ల వల్ల నా ఫ్యామిలీని తీసుకెళ్ళి నేను పోషించలేను, నా ఫ్యామిలీ నేను తిండి పెట్టడానికి ఈరోజున్న కరోనా ఫ్యాన్విక్లో రేట్లు పెరగలేదు, రేట్లు పెరిగిపోయాయి, ఈరోజు జీతాలు పెరగలేదు, ఆ కష్టాల్లో ఉంటుండగా ఈ ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చి 1000 రూపాయలు ఖర్చు అయితే నేను పెట్టలేను అన్న ఒక ఆలోచనతో ప్రేక్షకుడు మనసు మార్చుకున్నాడు. ప్రేక్షకుడు సినిమాకి రాను అని చెప్పట్లే, వస్తాను, నా బడ్జెట్ 3 నెలలు కోసుంటూ 2 నెలలు కోసుంటూ పెద్ద రేటు పెట్టగలను, కానీ నేను రోజంతా నా రేటుకి ఇచ్చిన కొను అంటే నేను కొనలేను అన్నాడు. అది మనం తప్ప, ప్రేక్షకుడు తప్ప. కరెక్ట్. సీతారాం సూపర్ హిట్ ఇచ్చాం, అది 300 రూపాయలు టికెట్ అని చూడట్లేదే. సూపర్ హిట్ అని సినిమా చూస్తున్నారు 300 రూపాయలు టికెట్ ఇచ్చి. బింబుసారా సూపర్ హిట్ ఇచ్చాం, 300 రూపాయలు టికెట్ అని సినిమా చూస్తున్నారు. అదే మీరు 200 ఇచ్చుంటే 2 సార్లు చూసేవారు, అదే మీరు 150 రూపాయలు ఇచ్చుంటే 3 సార్లు చూసేవారు. ఒక్కసారి చూసేటప్పటికి వాళ్ళకి కష్టమైపోతుంది, వాళ్ళకి అర్థమవుతుంది మనం ఇంకోసారి చూస్తే బాగుందండి ఈ సినిమా మనకు కరెక్ట్గా అర్థం కాలేదు, చాలా బాగుందని ఇంకా అర్థం కాలేదంటే మనం ఇంకోసారి చూడటానికి మన స్థాత సరిపోవట్లేదు. కనుక మనం కావాలంటే మళ్ళీ ఓటీటీలు వస్తే అప్పుడు చూద్దాం.